చెడు ఆ హీరోయిన్ చాలా క్యూట్ గా అనిపించేది, మస్తు ఉన్నది బచ్చన్ కూడా. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఏంటంటే ఒరిజినల్ గా రాసుకుంటే బాగుంది, ఎందుకంటే రవి తేజ్ అన్న మిస్టర్ బచ్చన్, ఒరిజినల్ గా అమితాబ్ బచ్చన్ గాని సిన్సియర్ అభిమాని, చాలా బాగా తీసుకోవాలి. ఒక అంటే అప్పటి సినిమాలు తీస్తే ఒక అనమాట, అయితే మెచ్చింది మంచిపోతుంది, బాగా ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే అప్పుడు చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చూసి ఎంజాయ్ చేస్తారు. అప్పుడు చూసాను నేనే ఇంత ఎంజాయ్ చేస్తున్నాను అంటే పోరగాళ్ళు ఎంజాయ్ చేయరా. మొత్తం కింద పైన ఊడిపోయింది, కింద తెల్లబడింది, కింద పొట్టు వచ్చింది, నాకే ఎంటర్టైన్మెంట్. అయితే బచ్చగాలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే దాన్ని తను రాసుకుంటుంటే బాగుంది, దానికి దీనికి చాలా చేంజ్ చేశాడు. చేంజ్ చేసిన వాళ్ళే చాలా నచ్చింది, ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంది. హీరోయిన్ అయితే అమ్మా చాలా క్యూట్ గా చూపించాడు, రొమాంటిక్ గా చూపించాడు, మస్తు అనిపించేస్తుంది సినిమా. చూడొచ్చు బాగానే ఉంది, బాగుంది. దాంట్లో రవి మన దేశీ ప్రసాద్ అన్న కూడా కనపడుతున్నారు మధ్యన, దేశీ ప్రసాద్ తమిళ ఆయన కూడా కనపడతాడు. సూపర్ గా విజయం కూడా బాగుంది, మిశ్రమ బాగానే అనిపించేస్తుంది, సూపర్ గా ఉన్నది. అదే చెప్తున్నా ఒకటి, ఒరిజినల్ సినిమాలు రాసుకోండి, ఒరిజినల్ సినిమాలు తీయండి. హరిశంకర్ అండి దానికి తమ్ము ఉంది, కెపాసిటీ ఉంది. తెలంగాణ వ్యక్తి యాస తెలంగాణ వ్యక్తి అని చెప్పి నేను ఆంధ్ర యాస తీయొద్దు, రాయలసీమ యాస తీయొద్దు అని చెప్పాను. యాస సినిమాలు తీసేవాడు ఏ యాసనైనా తీయగలడు, ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ఇట్లా యాసలు తీసుకుంటా పోండి. మూస సినిమాలు మాకు వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది, మన ఆల్రెడీ తెలుగు భాష దేశ భాషలు ఎందుకు తెలుగు చేస్తానన్నాడు. ఇప్పుడు ప్రపంచ స్థాయికి వెళ్ళింది, యాసను కూడా మార్చాలి, ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలి. స్మార్ట్ శంకర్ ఎలా బాగుంది, ఎంత ఎంజాయ్ చేసామో, మిస్టర్ బచ్చన్ కూడా అంత ఎంజాయ్ చేసాము, సూపర్. నిన్న చూశాను నేను 14వ తారీఖు నాడు మిస్టర్ బచ్చన్ చూశాను, 15వ తారీఖు నాడు స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ శంకర్ చూసాను. ఇది బాగా ఎంజాయ్ చేశాను, రాబో సినిమా అయితే బాగా ఎంజాయ్ చేశాను, అబద్ధం చెప్పాలన్నా కానీ నాకు లేదు. రాబో సినిమా బాగా ఎంజాయ్ చేశాను, సూపర్ గా ఓవరాల్ మూవీ బెస్ట్. నేనైతే చెప్తా స్మార్ట్ శంకర్ మేము చెప్తా, కిర్రాకు వన్ మ్యాన్ ఆర్మీ ఖతర్నాక్ అనిపించేసింది, చని కూడా సూపర్ గా ఉన్నది. అడుగుతున్నావు ఎంజాయ్ చేసిన లోపల షాక్ ఇచ్చింది అమ్మ అంతా మాతో షాక్ ఇచ్చిందని చెప్పిద్దామనే, మమ్మల్ని కొట్టిపిద్దామనే, మీరు మమ్మల్ని ట్రోల్ చెప్పిద్దామనే, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే అయిన షాక్ ఎక్కడ తగిలిందో తెలియదు. తాకదే సెకండ్ టాక్ కూడా ఉన్నది, అట్టట్టు ఉన్నది, పర్లేదు సినిమా. ఎందుకంటే అప్పుడప్పుడు శంకర్ అన్న తిట్టుకున్నాము, రవితేజ్ అని తిట్టుకున్నాము, కానీ హీరోయిన్ మాత్రం ఏది కాక హీరోయిన్ గురించి అడుగుతున్నావు, మాంచి రొమాంటిక్ గా మాంచి. అసలు నిజంగా ఆ సాంగ్ చూస్తుంటే టోటల్ గా ఒక రాఘవేంద్ర రావు సినిమా చూస్తున్న ఫీలింగ్, క్లాసిక్ లెవెల్ లోకి వెళ్ళాము. ఒక చిరంజీవి అనే శ్రీదేవితో అంత జాతిలోకి చూస్తుంటే ఆ క్లాసిక్ సాంగ్స్ నుంచిన ఆ రేంజ్ లో అనిపిస్తుంది, మస్తు అనిపించేస్తుంది. మిస్టర్ బచ్చన్ కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే రియల్ ఫీలింగ్ గా చెప్తున్నా, రవితేజ్ అన్న అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్, సో బాగానే ఉంది. అది కూడా ఎంటర్టైన్మెంట్ అయితే చేసాము, సూపర్ మూవీ, బీజం బాగుంది, పాటలు బాగున్నాయి, ఖతర్నాక్ అనిపించేది. రవితేజ్ అన్న మాస్ మహారాజా నుంచి ఎటువంటి కామెడీ కావాలో అటువంటి కామెడీ అయితే ఇచ్చాడు, నచ్చుతుంది. మిస్టర్ బచ్చన్ కూడా నచ్చుతుంది అందరికి. రవితేజ గారి యాక్టింగ్ గురించి చెప్పాలి, రవితేజ గారి యాక్టింగ్ అయితే అదరగొట్టేశారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నమాట ఈ సినిమాలో. సెకండ్ హాఫ్ లో అయితే ఒక రకంగా చెప్పాలంటే చాలా స్టైలిష్ గా యాక్ట్ చేస్తారు, అసలు ఆ రైడ్ చేయడం అవచ్చు. ప్రతి సినిమాలో చిన్న చిన్న కొంచెం స్లో అయిన సీన్స్ ఉంటాయి అన్నమాట. అలా కల్కి సినిమా తీసుకోవచ్చు, అలాగే దాన్ని ఏమంటారు ట్రిపులర్ సినిమా తీసుకోవచ్చు, ఏ సినిమాలో అయినా కొంచెము దాన్ని ఏమంటారు ఓల్డ్ బిల్డింగ్ అనేది ఉంటుంది, అలాగే క్యారెక్టర్ పరిచయం చేయడం అవుతుంది, అలా ఉంటాయి అన్నమాట. ప్రతి సినిమాకి కొంచెం టైం తీసుకుంటారు, అలాగే ఈ సినిమా కూడా హరిశంకర్ గారు కొంచెం టైం తీసుకున్నారు. నేనేదో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అని చెప్పట్లేదు, కానీ చిన్నపిల్లలు ఈ రోజు ఇండిపెండెన్స్ డే ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని, సినిమాకి రండి. అలాగే సాటర్డే సండే హాలిడేలు, ఇప్పుడు ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని, సినిమాకి రండి. సినిమా తప్ప మనకు వేరే ఎంటర్టైన్మెంట్ లేదు, ఇంతకంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఏది ఇవ్వదు. సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమాని ఫ్యామిలీతో అందరూ చిన్నపిల్లలు అందరూ వచ్చి ఒకసారి చూడదగ్గ సినిమా. మిస్టర్ బచ్చన్ సినిమా చూడటం జరిగింది, సినిమా అయితే అద్దరు కొట్టేశారు. రవితేజ గారి అలాగే హరిశంకర్ గారి కాంబినేషన్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో హైలైట్ ఏదన్నా ఉందంటే రవితేజ గారి యాక్టింగ్, రవితేజ గారి ఆ సెంటిమెంటల్ సీన్స్ అవ్వచ్చు, అలాగే సాంగ్స్ అవ్వచ్చు. సాంగ్ లో ఈ సినిమాలో రవితేజ గారి డాన్స్ అయితే అదర కొట్టేశారు, అలాగే ఫైట్లు కూడా సూపర్ గా చేశారు. అసలు ఏ సినిమాలో చేయనటువంటి ఫైట్లు ఈ సినిమాలో చేశారు. నాకు మామూలుగా అయితే ఫైట్లు ఉన్న సినిమాలు అంటే ఇష్టము, ఈ సినిమాలో ఫైట్లు అయితే అదర కొట్టేశారు, అదిరిపోయింది. నెక్స్ట్ హరిశంకర్ గారి డైరెక్షన్ గురించి మాట్లాడాలి. ఓన్లీ ఈ సినిమా మామూలుగా హిందీ సినిమా రైడ్ సినిమాకి రీమేక్ అనమాట. ఆ సినిమాలో ఓన్లీ హీరో అనే అతను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అతను పొలిటీషియన్ ఇంట్లో రైడ్ చేస్తారనే చిన్న కాన్సెప్ట్ తీసుకొని హరిశంకర్ గారు తన ఎంటర్టైన్మెంట్ ని మొత్తం యాడ్ చేసి మొత్తం చాలా బాగా స్క్రిప్ట్ రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది, సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ గా ఉంటది, అలాగే కొంచెము సెకండ్ హాఫ్ లో కొంచెం స్లోగా అనిపించింది. అయ్యి సినిమాలో ఉండేది
కల్కి సినిమా చూసినా కూడా ప్రతి దాంట్లో కూడా క్యారెక్టర్ పరిచయం చేయడము, అలాగే ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళడం, అంటే దాన్ని సినిమా టెర్మినాలజీలో చెప్పాలంటే ఓల్డ్ బిల్డింగ్ అంటారు, ఓల్డ్ బిల్డింగ్ చేయడము, ఇదంతా సినిమాలో ఉండేది. కొంచెం అవి చేసేటప్పుడు కొంచెము స్లో అనిపించుండొచ్చు, కానీ సినిమా మాత్రం ఓవరాల్ గా చెప్పాలంటే చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే రవితేజ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు, అలాగే హరీష్ శంకర్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా అయితే నేను ఇదేదో ఇండస్ట్రీ హిట్ అని చెప్పట్లేదు, ఇదేదో ఇండస్ట్రీ దున్నేసిద్ది ఈ సినిమా అని చెప్పట్లేదు, కానీ ఈ సినిమాని ప్రతి ఒక్క దాన్ని ఏమంటారు ఒకసారి సినిమా చూడదగిన సినిమా. చిన్నపిల్లలు ఈ రోజు ఇండిపెండెన్స్ డే, చిన్నపిల్లలందరూ ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగరేసి ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, సినిమాకి వచ్చి ఏసీలో 3 గంటలు పేరెంట్స్ తల్లిదండ్రుల్ని తండ్రిని ఫాదర్ ని మదర్ ని తీసుకొని వచ్చి సినిమా చూడవచ్చు, 3 గంటలు ఏసీలో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి సినిమా ఇది. హరీశ్ శంకర్ గారు చాలా బాగా తీశారు, అయితే అదరగొట్టేశారు. ఓవరాల్ గా చెప్పండి.